పాప ఎప్పుడు చనిపోతుందో తెలియదు అంత పెద్ద జబ్బు ఉందని తనకు తెలియదు కాబట్టి ఏ మాత్రం సంతోషంగా ఉంది నీకెవర్ చెప్పారమ్మా నువ్వు చనిపోతావని నాకు తెలుసు అంకుల్ మీరు నాన్న గ్రానీ అమ్మ అందరూ నాకు చెప్పకుండా దాచి పెట్టారు నాకు ఈ సంగతి తెలుసని నాన్నకి చెప్పకండి ప్లీజ్ ప్రామిస్ చేయండి అంకుల్ అలాగేనమ్మా ఆ పాపకి నిజంగానే చాలా సీరియస్ గా ఉంది అయితే ఈడి వెళ్ళి ఏం చేస్తుందిరా నిజమే ముక్కు పచ్చలాని పసిపెట్టికి ఆ విధంగా జరగడం నాకు బాధగానే ఉంది కానీ ఏం చేస్తాం అందుకని జరిగే పెళ్లి ఆపుకుంటుందా ఎంత సేపు అమ్మాయి గురించే కాదు కాస్త నా గురించి కూడా ఆలోచించు గంగ గురించి ఎంత కష్టపడ్డావు అప్పుడు యాక్సిడెంట్ జరిగి పెళ్లి అయిపోయింది ఆ తర్వాత తన కోసం ఎన్ని కష్టాలు పడ్డావు గతం మర్చిపోయిన గంగని మామూలు మనిషిని చేయడం కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డావు చూసే వాళ్ళంతా నిన్న ఒక పిచ్చివాడిని చూసినట్టు చూశారు అయినా భరించాను ఏంటండి మీ వాడికి అమ్మాయి తప్ప వేరే అమ్మాయే దొరకలేదా అని ఎగతాళి చేశారు అయినా పట్టించుకోలేదు ఎందుకో తెలుసా నీ కోసం ఇప్పుడు కూడా నేను బాధపడుతున్న నీ గురించేరా ఆ పాపకి సీరియస్ గా ఉందని తెలిసింది కాబట్టి సరిపోయింది ఒకవేళ పాపకి ఏమన్నా జరిగితే ఇక గంగ నీకు దక్కుతుందా ఆలోచించరా మన చుట్టాలు ఫ్రెండ్స్ అందరూ ఈ పెళ్ళికి వస్తున్నారు వాళ్ళు వచ్చేసరికి ఈ పెళ్లి ఆగిపోయిందంటే ముఖం నవ్విపోతారా కూతురు పెళ్లి ఆగిపోతే మీ మామ వెంకటరావు గారికి ఏ బాధ ఉండదేమో కానీ నాకు మాత్రం చాలా కష్టంగా ఉంటుంది నేను వాళ్ళలాగా మధ్య తరగతి మనిషిని కాదు నాకు పరువు పోతే ప్రాణం పోయినట్టు ఉంటుంది నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు వీళ్ళు అసలు ఈ పెళ్లి జరుగుతుందో లేదో కనుక్కురా ఆ గంగ పుట్టింటికి రాకుండా ఇటు మిట్టినింటికి రాకుండా ఏ సంబంధం లేని ఆ ఇంట్లో రోజుల తరబడి అలా ఉండిపోతే నా పరువు మొత్తం పోతుంది నువ్వు వెళ్ళి తేల్చుకుని వచ్చి ఆ తర్వాతే నాతో మాట్లాడు హలో మిస్టర్ కళ్యాణ్ నమస్తే డాక్టర్ రండి కూర్చోండి థ్యాంక్ యూ పాప ఎలా ఉంది ఎలా ఉంటుంది డాక్టర్ చావుకు చాలా దగ్గరగా మా అందరికీ చాలా దూరంగా కళ్యాణ్ గారు మీరు అలా డల్ అయిపోతే ఎలా చెప్పండి బి పాజిటివ్ పాజిటివ్ గా ఆలోచించడానికి ఇంకా అవకాశమే లేదని తెలుసాక ఇంకా ఆశగా ఎలా ఉండమంటారు డాక్టర్ డాక్టర్ గారు కాఫీ తీసుకోండి థాంక్స్ కళ్యాణ్ గారు మీకు ముందే చెప్పాను గుర్తుందా పాప ఆనందంగా ఉండటం వల్ల ఆయుష్ను పెంచుకోవచ్చు మీరే ఇలా డల్ అయిపోతుంటే ఇక ఆ పాపకి ఎలా ధైర్యం చెప్తారు చెప్పండి డాక్టర్ బాబు మా చిన్నమ్మని బతికించుకుని
మార్గమే లేదా ఉంటే ఎన్ని రోజులు చెప్పకుండా ఉంటానా అమ్మా అమ్మా చిన్నూన్ చెకప్ చేయడానికి డాక్టర్ గారు వచ్చారు రండి డాక్టర్ గారు పాప మేడ మీద ఉంది వెళ్ళండి రండి ఆ మీనా కట్టా మీనా सिंगे सं, ढिंगे डंग, कैरम बोर्ड, बैरम बोर्ड, S T O P स्टॉप। हाय डॉक्टर अंकल। वाव। गुड मॉर्निंग अम्मा। असलो, असल लोगे ना? असल नमलेकपोतुन्नानु सरदा एक्सपेक्ट गंगा पापा तन्ने अम्मा अम्मा अनि पिलुस्तुंदि नमस्ते डॉक्टर नमस्ते अवुनु తను మా అమ్మ అమ్మ నాతో ఉంటే నాకు భయమే ఉండదు డాక్టర్ అంకుల్ మీరేని ఇంజెక్షన్స్ చేసినా నాకు అసలు నొప్పి ఉండదు అవునా చిన్ను అయితే నేను ఇప్పుడు నీకు ఇంజెక్షన్ చేస్తాను ఓకే वेरी गुड निजंगाने याडोलेदे चाला आश्चर्यंगा उंदे चेप्पानु कदंगुल कावालंटे मरो इंजेक्शन चेयंडी नेनु अस्सलु अडवनु लेदुलेम्मा इक नीकु इंजेक्षन्स इव्वनु సరేనా ఓన్లీ టాబ్లెట్స్ మాత్రమే ఇస్తాను నువ్వు ఎప్పుడూ ఇలా హ్యాపీగానే ఉండాలి అలాగే అంకుల్ నేను ఇచ్చిన టాబ్లెట్స్ కంటిన్యూ చేయండి అలాగే డాక్టర్ చిన్నో యు క్యారీ ఆన్ బై బై అంకుల్ బై వండర్ఫుల్ మిస్టర్ కళ్యాణ్ పాప ఎలా ఉంటుందో అనుకొని వచ్చాను కానీ పాప ఉన్న తీరును చూసాక నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఎంతకి ఆ గంగ ఎవరు నా భార్య కళ్ళని తనికి ట్రాన్స్ప్లాంట్ చేశారు డాక్టర్ అలా మాకు పరిచయం అయింది మా చిన్ను కూడా తన అమ్మలాగే చూసుకుంటుంది నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది కళ్యాణ్ పాపకి ఎలాంటి వాతావరణం ఇప్పుడు అవసరం అని నేను చెప్పాను అదే వాతావరణం ఇప్పుడు ఇక్కడ ఉంది నా మందుల కంటే పాపకు మీరు ఇచ్చే మనశాంతి బాగా పనిచేస్తుంది తనకి ఎక్కువ రోజులు బతికే అవకాశం ఇస్తుంది వీలైనంత వరకు ఆ గంగ ఎప్పుడు మీ పాపకనే ఉండేలా చూసుకోండి దానివల్ల పాపకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది సంతోషంగా ఉంటే మనం ఇచ్చే మెడిసిన్స్ కూడా బాగా పనిచేస్తాయి అలాగే డాక్టర్ ప్రయత్నిస్తాను ప్రయత్నించడం కాదు కళ్యాణ్ పాపకి ఇప్పుడు అవసరమైన ట్రీట్మెంట్ అదే వస్తాను Take care. Ah
చేంటండి ఇక్కడ ఉన్నారు ఏం ఆలోచిస్తున్నారు పాప గురించేనా ఎంత ఆలోచించిన ప్రయోజనం ఏముంది గంగా పోయే ప్రాణాన్ని మనం నిలబెట్టలేం కదా ఎందుకలా మాట్లాడతారండి మీ మొహంలో కనిపించే బాధని పాప చూస్తుందంటే ఇట్టే గుర్తుపడుతుంది అసలే చిన్న చాలా తెలివైన పిల్ల తెలివైంది కాబట్టి ఇంత చిన్న వయసులోనే అన్ని బంధాల్ని తెంచుకొని దూరం అయిపోతుంది ప్లీజ్ మీరే ఇలా దిగులు పడుతుంటే ఎలాగండి చిన్నకి నిజం తెలియకుండా జాగృత పడాలంటే ముందు మీకు మీరు ధైర్యం చెప్పుకోవాలి ఎంత మైకరాలి విగంగా చిన్నకి నిజం తెలియకుండా దాచడం అసలు జరిగే పనేనా జబ్బుతో బాధపడేదే చిన్ను నొప్పితో విలవిల్లాడిపోతూ ఉంటే తనకు తెలియదు మనం మాటలతో మాయ చేసి కొన్ని రోజులైతే ఆపగలం కానీ రోజులు గడిచే కొద్దీ చిన్నుకి తన కండిషన్ గురించి తప్పకుండా తెలుస్తుంది ఎందుకంటే మనం మానసికంగా ఆ బాధను భరిస్తూ ఉంటే చిన్ను ఆ బాధని శారీరకంగా అనుభవించాలి ఎందుకు నాన్న నాకు ఇలా అవుతుంది అని తీనంగా అడిగి తీరుతుంది ఆ రోజైనా బాధని అణిచిపెట్టుకుంటూ అసలు నిజాన్ని చెప్పక తప్పదేమో ఎప్పుడు నిజం తెలుస్తుందని ఈ రోజు అంతా తెలిసేలా చేస్తారా చిన్నుని బాధ పెడతారా ఏ క్షణంలోనైనా మనం ఉన్నామనే ధైర్యం ఇవ్వగలగాలే గాని ఇలా దిగులు పడితే ఎలాగండి ఏం చేయను గంగా కొంతమంది ఎందుకు పుడతారో ఎందుకు పోతారో తెలియదు వాళ్ళల్లో నేను ఒకణ్ణి నా జీవితంలో అసలు సంతోషం అనేదే లేదు శాంతిని తొలిచూపులోనే ప్రేమించాను శాంతిని పెళ్లి చేసుకుని జీవితం మొత్తం మంచి భర్తగా మిగిలిపోదాం అనుకున్నాను కానీ తను మంచి భార్య అనిపించుకుని నన్ను విడిచి వెళ్ళిపోయింది నా బిడ్డని చక్కగా పెంచి తన్ను గొప్ప స్థితిలో చూద్దాం అనుకున్నాను కానీ నాకు ఆ అవకాశమే లేదని డాక్టర్లు చెప్పేశారు గంగా నేను కోరుకున్నవన్నీ చేజార్చుకోవడం చివరికి ఏమీ లేని నిరుపేదలా ఓ అనాథలా మిగిలిపోవడం ఇదే నా జీవితం అయిపోయింది గంగా ఏ లోకం తెలియని ఆ పసిబిడ్డకి అలాంటి జబ్బు రాకపోతే జీవితం మీద విరక్తి కలిగిన నాలాంటి వాడికి ఆ జబ్బు రావచ్చు కదా చక్కగా పాపని నీ చేతుల్లో పెట్టి హాయిగా నా శాంతి దగ్గరికి వెళ్ళిపోయి ఉండేవాడిని అయినా నాకెందుకు అంత అదృష్టం దక్కుతుంది దక్కదు నేను ఏడవాలి బాధతో కుమిలిపోవాలి ఇదే ఇది నా తలరాత మనం అనుకున్నట్టుగా అంత సాగిపోతూ ఉంటే అది జీవితం ఎందుకు అవుతుందండి ప్రతి ఒక్కరి జీవితంలోనూ కష్టాలు ఉంటాయి కన్నీళ్లు ఉంటాయి కన్నీళ్లు దిగమింగి కష్టాలను తేలికగా తీసుకుంటేనే జీవితం బాగుంటుంది పాప విషయంలో మీరు ఎంత బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను కానీ ఏం చేయగలను ప్రాణం తీసిస్తే పాప బ్రతుకుతుంది అంటే ప్రాణం ఇవ్వడానికి నేను ముందుంటాను కానీ అవకాశం లేదే మన బాధ్యత ఒక్కటేనండి చిన్నుని వీలైనంత ఆనందంగా ఉంచడం చేతనైనంత ఎక్కువగా చిన్నుకి దగ్గరగా గడపడం
ఇంతకంటే ఎక్కువ నేనేమి చెప్పలేను ఆలోచించండి కొంచెం తినమ్మా ఆ అమ్మా నువ్వు నువ్వు నాతోనే ఉంటావు కదూ ప్లీజ్ అమ్మా నాకు చాలా భయంగా ఉంటుందమ్మా నువ్వు నా పక్కనే ఉంటావు కదూ ఎందుకమ్మా భయం అది అంటే నాకు మళ్ళీ జ్వరం వస్తుంది కదమ్మా అప్పుడు నేను చచ్చిపోతే చిన్ను ఏంటమ్మా మాటలు తప్పు కదూ ఏమోనమ్మా నాకు అప్పుడప్పుడు భయమేస్తుంది జ్వరం వచ్చినప్పుడు నా పక్కన నువ్వు ఉంటే బాండ్ అనిపిస్తుంటుంది కానీ నువ్వు వెళ్ళిపోతావు కదా నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్తానమ్మా నువ్వు నా ప్రాణం నేను నీతోనే ఉంటాను అయితే నాకు ప్రామిస్ చేస్తావా తప్పకుండా చేస్తాను ప్రామిస్ గంగా నీకు అసలు బుద్ధుందా పేటల దాకా వచ్చిన పెళ్లిని కాదంటావా మా పరువు మర్యాదలు ఉండాలనుకుంటున్నావా లేక అవమానంతో మేము చావాలనుకుంటున్నావా ఏమండి కాస్త చిన్నగా మాట్లాడండి మనం వచ్చింది గంగని మనతో తీసుకుని వెళ్ళటానికి కానీ ఇక్కడ గొడవ పడ్డానికి కాదండి నువ్వు ఊరుకపోనా ఇన్ని రోజులు అది బాధపడకూడదని ఎన్ని తప్పులు చేసినా భరించి తప్పు చేశాం ఇటు మన పొరువు అటు సుభాష్ గారి పొరువు బజార్ పాలైంది ఎక్కడ చూసినా దీని పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు అసలు ఈ జన్మలో దీనికి పెళ్లి అవుతుందని గుసగుసలు ఆడుకుంటున్నారు వెంకటరావు గారు ముందు మీరు రిలాక్స్ అవ్వండి ఆవేశపడకండి ఏంటయ్యా ఏంటి రిలాక్స్ అయ్యేది అసలు దీని అంతటికి కారణం నువ్వు కదూ అరే ఒకప్పుడంటే మతిస్థిమితం లేక గంగ మీ ఇంటికి వచ్చింది మమ్మల్ని గుర్తుపట్టలేదు కాబట్టి అది ఇక్కడే ఉండిపోయినా సర్దుకుపోయాం ఇప్పుడు ఎలా ఉండనిచ్చావు అవతల దానికి పెళ్లి జరుగుతుందని నీకు తెలీదా దానికి బుద్ధి లేక వచ్చిందనుకో కనీసం మీరైనా ఇది తప్పమ్మా అని చెప్పి పంపించాలి కదా నానా ఇందులో కళ్యాణ్ గారి తప్పు లేదు నేనే ఇక్కడికి వచ్చాను పాప కోసం వచ్చాను ఇందులో ఆయన్నేమి అనకండి అంటారు గంగా మీ నాన్నగారే కాదు ఆయన స్థానంలో ఎవరున్నా చివరికి నేనున్నా సరే అంతకంటే ఎక్కువగానే కోపడతారు నువ్వు ఇలా రావడం వల్ల అక్కడ పెళ్ళాగిపోయింది వాళ్ళ రెండు కుటుంబాల పరువు పోయింది పెళ్ళాగిపోతే ఎన్ని తలవంపులు వస్తాయో తెలుసా కానీ పాప పరిస్థితి పాపం చూసుకోవడానికి మేమందరం ఉన్నాం కదా గంగా తండ్రిగా నేనున్నాను నానమ్మ ఉంది ఇంతమంది ఉండగా నువ్వెందుకు రావాలి మీరందరూ ఉన్నా అమ్మగా మాత్రం నేను ఒక్కదాన్నే నా పాపకి తోడుగా ఉంటాను గంగా నీకు పాపకి మధ్య ఉన్న ప్రేమ ఎలాంటిదో మీ ఇద్దరి అనుబంధం ఎంత గొప్పదో మాకు తెలుసమ్మా కానీ మీ పెళ్లి ఆగిపోతే ఎంతమందికి తలవంపులో ఆలోచించావా అంతకు ముందంటే నీకు గతం గుర్తులేదు కాబట్టి సర్దుకుపోయారు కానీ ఇప్పుడు కూడా పరువు మర్యాదలు పణంగా పెట్టి సర్దుకొని పోవాలి అంటే
ఎలా గంగ గంగ చూడు గంగ మా నాన్నగారు చాలా బాధపడుతున్నారు ఆయన బాధలో కూడా ఒక అర్థం ఉంది మన పెళ్ళయ్యాక నువ్వు ఇక్కడే ఉండు పాపతో నువ్వు ఎంత కాలం ఉండాలంటే అంత కాలం ఉండు నిన్ను ఎవ్వరు అభ్యంతరం పెట్టరు గంగ నేను వచ్చి నిన్ను ఇక్కడ దింపుతాను గంగ నా మాట నమ్ము అవునమ్మ గంగ ఆ అబ్బాయి చెప్పింది నిజమే నువ్వు ఇక్కడికి రావడం పాపాన్ని సొంత బిడ్డలా చూసుకోవడం ఇవన్నీ ఎవరికీ అభ్యంతరం కాదమ్మా इला पेళ్ళ అప్పుకొని రావడం మాత్రం ఖచ్చితంగా తప్పేనమ్మా అదెవరికి మంచిది కాదు కూడా ఎల్లమ్మా ఎల్లి సక్కగా ఈ రాధాకృష్ణని పెళ్లి చేసుకో కావాలంటే మళ్ళీ ఆ బాబాయ్ ఇక్కడికి తెచ్చి దించుతాను అంటున్నాడు కదా నీ బాధ ఏంటి అసలు మీకు ఎవరికి నా బాధ అర్థం కావడం లేదు మీలో ఒక్కరు కూడా నా మనసుని అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం లేదు ఇప్పుడు నేను ఉన్న పరిస్థితుల్లో నేను పెళ్లి చేసుకోలేను ఎందుకు నన్ను అందరూ బలవంతం చేస్తారు ఇది బలవంతం కాదు గంగ బాధ్యత ఆడ పిల్లకి పెళ్లి చేయటం తల్లిదండ్రులుగా మాకెంత బాధ్యత ఉందో ఒక కూతురుగా పుట్టింటి పొరుగు నిలబెట్టాల్సిన బాధ్యత నీకు కూడా అంతే ఉంది చూడమ్మా ఏం జరిగినా నిన్ను అర్థం చేసుకునే మంచి మనిషి నీకు భర్తగా వస్తున్నాడు ఇతని కోసమైనా ఆ మూడు ముళ్ళు వేయించుకోమ్మా ఇప్పుడేంటి నా పెళ్లి జరగాలి నా మెడలో మూడు ముళ్ళు పడాలి అంతే కదా ఒక్క నిమిషం ఉండండి चलते अम्म दगर के